దండకారణ్యంలో మావోయిస్టులు మళ్లీ తెగబడేందుకు ప్లాన్ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ సమయంలో తమ స్కెచ్ అమలు చేస్తున్నారు. విధ్వంసం సృష్టించేందుకు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ల్యాండ్ ఆఫ్ మైన్స్ గా చెప్పుకునే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టులు కుట్రలకు ప్లాన్ చేస్తున్న సాక్ష్యాలు లభించాయి. మావోయిస్టులు మరో కొత్త ఎత్తుగడను ముందే గుర్తించారు పోలీసులు. కారడవిలో కలకలం, బూట్ల చప్పుళ్లు, తనిఖీల మూతతో దద్దరిల్లిపోవడం అప్పుడప్పుడు జరిగేదే. కానీ ఈసారి పెద్ద ప్లాన్ చేశారు. మావోయిస్టులు చేసిన ప్లాన్ పెద్ద దుమారాన్ని రేపింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోలు అమర్చిన బూబీ ట్రాప్స్ ను గుర్తించారు పోలీసులు. భద్రాద్రి జిల్లా కర్ణపల్లి నెమలిగూడ అటవీ ప్రాంతంలో భూమిలో పాతిన ఇనుప చువలను వెలికితీశారు. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఈ బూబీ ట్రాప్స్ ను అమర్చారని, కూంబింగ్ చేస్తున్న పోలీసులు వాటిని గుర్తించి బయటకు తీసినట్టు చెప్పారు పోలీసులు. ఛత్తీస్గఢ్లోని పుట్టపాడు, జట్టపాడు, నెమలిగూడ గ్రామస్తులను బెదిరించి మావోయిస్టులు బలవంతంగా వీటిని ఏర్పాటు చేయించారని తెలిపారు. కిలోన్నర బరువున్న గ్రనైట్ పై ఎంఎంకే అని రాసింది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. కొండలు, గుట్టలు వాళ్లకు స్థావరంగా ఉండేదనే టాక్ కూడా ఉంది. అప్పట్లో వాళ్లు దాచుకున్న డంప్లో భాగమే ఇది అనే అనుమానం ఉంది. ఇది ఖచ్చితంగా మావోయిస్టులదే అని నిర్ధారణ కాకపోయినప్పటికీ పోలీసులు మాత్రం ఎంక్వైరీ ప్రారంభించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టారు. పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.